శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 6 గురువారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆధ్యాత్మిక చింతలు కూడా ఎక్కువగా ఉండి దైవ కార్యాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధైర్యంగా ధర్మబద్ధంగా పనులు మొదలెట్టండి, విజయం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి. స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. విఘ్నాలు తొలుగుతాయి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తు సహకరిస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు, వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో సహనం వహించక తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. సోదరులను కలుసుకునే అవకాశం ఉంది. ధనయోగ సూచనలు గోచరిస్తున్నాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో తగినంత ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నలుగురికి మీ వల్ల మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఇతరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. అందరినీ కలుపుకుపోవటం జరుగుతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదైవ ధ్యానం శుభాన్నిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.